मुख्यमंत्री केसीआर గారు నేను నల్లగొండం దత్తత తీసుకుంటా రూపురేఖలు మారుస్తా అంటే కొంతమంది అడ్డం పొడు మాట్లాడిండు నోటికొచ్చిన కారు కూతలు కూసిండు ఇవాల ఆశ్చర్యం అనిపిస్తున్నది వాళ్ళు మళ్ళీ మాట్లాడుతా ఉంటే కోతలు కోసే కూతల రాయుడు ఒక ఆయన ఉండే ఇక్కడ ఇదివరకు ఆనాడు మంత్రిగా పనిచేసిండు ఒక ఆయన మీ అందరికి తెలుసు ఆయన పేరు వెంకట రెడ్డి ఆనాడు ఐటీ మంత్రిగా కూడా పనిచేసిండు ఆయన ఏమన్నాడు ఆయన ఐటీ కంపెనీలు తెస్తా అన్నాడు మెడికల్ కాలేజీలు తెస్తా అన్నాడు కానీ ఏమన్నా తెచ్చిండా ఐటీ కంపెనీ కాదు కదా కనీసం ఒక కంప్యూటర్ అన్న ఎవరికైనా కొనిచ్చిండో లేదో నాకైతే అనుమానమే ఈ రోజు ఒక సాధారణ ఎమ్మెల్యేగా ఉంటూ మంత్రిగా ఆయన చేయలేని పనిని చేసి చూపెట్టింది మీ నాయకుడు మీ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్ రెడ్డి గారిని మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొని కొని మాటలు వింటే ఏడవాలను నవ్వాలను తెలియదు ఇవాల కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడతాడు రాష్ట్రంలో కరెంటే వస్తలేదు 24 గంటల కరెంట్ ఎక్కడ ఉన్నది చూపెడితే నేను రాజీనామా చేస్తా నా ఎంపీ పదవికి అని ప్రగల్వాలు వల్కుతున్నాడు నేను నిన్న చెప్పినా మొన్న చెప్పినా మల ఈ రోజు కూడా చెప్తున్నా వెంకటరెడ్డి గారు మీకు అంత అనుమానం ఉంటే 24 గంటల కరెంట్ వస్తలేదు అని అనుమానం బాగుంటే ఒక పని చేయి మేమే బస్సు పెడతాం నువ్వురా రేవంత్ రెడ్డిని తీసుకురా ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందర్నీ మంచి మంచి నాయకులందర్నీ తీసుకురా తీసుకొని బయలుదేరి రా ఖర్చులు మాయే ఏ గంటకు ఏ ఊరికి ఈ రాష్ట్రంలో పోతావో పో వర్సగా అందరూ లైన్ గట్టి నిలబడుండ్రి 200 మందో 300 మందో లైన్ గట్టి నిలబడుండ్రి గట్టిగా కరెంట్ తీగలు గట్టిగా పట్టుకొని కరెంట్ వస్తుందో లేదో మీకే తెలుస్తది దేశానికి దరిద్రం కూడా విక్తది నాకు తెలువక అడుగుతా కరెంట్ గురించి మాట్లాడతందుకు కాంగ్రెస్ లోకి కొద్దిగా ఇజ్జతన్న అనిపియాలనా లేదా కొద్దిగానే సిగ్గు అనిపియాలనా లేదా ఎట్లుండే కరెంట్ పరిస్థితి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆ రోజు కరెంట్ ఉంటే వార్త ఈ రోజు కరెంట్ పోతే వార్త కేసీఆర్ గారి సమయంలో అవునా కాదా చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పింది నిజమైతేనే చప్పట్లు కొట్టురు లేకపోతే వద్దు ఆ రోజు ఎట్లుండే నల్లగొండలో ఏదైనా కనగల్లో ఒక పల్లెటూరులో ఎవరైనా మనకు తెలిసిన పెద్ద మనిషో మన కులపాయినో మన సుట్టపాయినో ఎవరైనా చచ్చిపోతే ఆ రోజు మనమే ఫోన్ చేసి బతిమలాడుకున్నాం కరెంట్ వాళ్ళను ఏమంటుండే మనం ఫోన్ చేసి అన్నా మా దగ్గర ఒక పెద్ద మనిషి చచ్చిపోయిండు ఇప్పుడే కాల్ చేసినాం అంత్యక్రియలు చేసినాం ఇంటికి పోవాలంటే బాయికాడికి పోయి స్నానం చేసి పోవాలి కరెంటు లేదు ఒక 15-20 నిమిషాలు కరెంట్ ఇస్తే మొత్తం అందరం స్నానాలు చేసి ఇంటికి పోతాం అని అడుక్కున్న రోజులు నిజమైతే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ కు బుద్ధి వచ్చేటట్టు చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు ఉన్నదా పరిస్థితి కడుపు నిండా కరెంటు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైతన్నలకు 24 గంటల కరెంటు మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఒకే ఒక్క ముఖ్యమంత్రి రైతులకు 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చే ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్ మాత్రమే అనే మాట నేను మీ అందరికీ ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఇలా మస్తు మంది మస్తుగా మాట్లాడొచ్చు మస్తు మంది మస్తుగా నరకొచ్చు కత్తివాంది కాదు నెత్తివాంది కాదు ఏం పోయింది ఎటు పడతాడే మాట్లాడొచ్చు కత్తి మనది కాదు నెత్తి మనది కాదు ఎటు పడతాడే గీకొచ్చు దెబ్బ దాక్తే ప్రజలకు దాక్తది మాకేమవుతుంది ఇదే వెంకటరెడ్డి కాదా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఆనాడు దామెరచెర్లలో పక్కనే మిర్యాలగూడ నియోజకవర్గంలో ఇదే నల్లగొండ జిల్లాలో మొత్తం తెలంగాణలోనే అతిపెద్దదైన అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ 4000 మెగావాట్ల ప్రాజెక్టు కడితే ఏమన్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీన్ని మూసేస్తాం అని మాట్లాడిన మాట వాస్తవం కాదా వాళ్ళ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా ఏమన్నాడు తెలంగాణలో ఉండే బీద బిక్కి రైతులు ఎవ్వల కూడా 2-3 ఎకరాల కంటే ఎక్కువ లేదు వీళ్ళకి 24 గంటల కరెంట్ ఎందుకు 3 గంటల కరెంటు చాలు వీళ్ళకి అంతకంటే ఎక్కువ ఇయ్యం అన్న మాట వాస్తవం కాదా ఇది కెమెరాలలో లేదా ఇలా మీరు ఎత్తుకుతే దొరకదా వీళ్ళు మాట్లాడిన మాటలు గిసొంటోళ్ళ ఇయ్యాల కేసీఆర్ కరెంట్ సక్కగా ఇస్తలేడని మాట్లాడతారు సిగ్గనిపిస్తుంది ఇజ్జత్ అనిపిస్తుంది అప్పుడప్పుడు వీళ్ళ మాటలు వింటుంటే వీళ్ళతోనా మనం పోటీ పడాల్సింది వీళ్ళతోనా మనం కొట్లాడుతున్నది అనే బాధ కూడా కలుగుతూ ఉన్నది అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు వెలగబెట్టినప్పుడేమో జిల్లాకు పరిశ్రమలు దేలేదు ఐటీ హబ్బులు దేలేదు మెడికల్ కాలేజీలు దేలేదు కనీసం కరెంట్ ఇయ్యలేదు తాగునీరు ఇయ్యలేదు సాగునీరు ఇయ్యలేదు ఆ రోజేమో సావగొట్టిండ్రు ఇయాల వచ్చి ఉదరగొడుతున్నారు ఉపన్యాసాలు ఇస్తున్నారు మేమిక్కడ
ఉద్యోగాలు ఇవ్వడానికి కరెంట్ వెలుగులు నింపడానికి విద్యుత్ పవర్ ప్రాజెక్ట్ కడితే మీకు వచ్చిన బాధేంది నల్లగొండ జిల్లా నుంచి విద్యుత్ వెలుగులు మొత్తం రాష్ట్రానికి వస్తే మీకు వచ్చిన నొప్పేంది అని నేను అడుగుతా ఉన్నా అందుకే నేను ఆలోచించమని కోరుతా ఉన్నా ఇట్లాంటి ఇంగితం లేని లీడర్లు వెంకట్ రెడ్డి లాంటి లీడర్లు రేవంత్ రెడ్డి లాంటి లీడర్లు కావన్నా మీ కోసం మీ దగ్గర నల్లగొండలో 24 గంటలు ఉంటూ మీ కోసం 24 గంటలు పని చేసి కంచర్ల భూపాల్ రెడ్డి లాంటి నాయకుడు కావాలనా భూపన్న ఒక మాట అన్నాడు ఆయన అంగవైకల్యం మీద కూడా మాట్లాడిండు అని అన్నా నేను ఒకటే చెప్తున్నా నీ అంగవైకల్యం మీద మాట్లాడనోనికి వానికి నెత్తి సక్కగలేదు నువ్వు మంచిగానే ఉన్నావు నీ ప్రజలు నీతోనే ఉన్నారు తప్పకుండా నిన్ను గెలుపిస్తారు ఆయన నెత్తి ఖరాబైంది నీ పనితీరు చూసి ఈ ప్రభుత్వ పనితీరు చూసి ఆయన మెదడు దెబ్బతిన్నది అందుకే పొద్దునోటి మాట్లాడతాడు సాయంత్రం ఒకటి మాట్లాడతాడు రాత్రి వచ్చే వరకు ఇంకో మాట మాట్లాడతాడు గసొంటోళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం ఎంత కూడా లేదు అయినా నాకు తెలివక అడుగుతా ఉన్నా మాకంటే పొడుగు పొడుగు ఉండొచ్చు వాళ్ళు ఉన్నారు వీడ జానారెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారు చాలా పొడుగున్నారు ఒక్కొక్కరు చాలామంది పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టిండ్రు ఏం చేసిండ్రు కాకపోతే మా జగదీష్ అన్న పొడుగు లేకపోవచ్చు మా భూపాలన్న పొడుగు లేకపోవచ్చు నేను కూడా పొడుగు లేకపోవచ్చు మా సార్ కేసీఆర్ కూడా దొడ్డుగలేకపోవచ్చు మీ లెక్క కానీ మీరెవ్వరు చేయని పని 60 ఏళ్లలో ఈ 9 ఏళ్లలో చేసి పెట్టింది ఇదే గులాబీ జెండానా కాదా ఒకసారి చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను చెప్పేది అవాస్తవమా ఫ్లోరోసిస్ ను మీరు పాపంలాగా పెంచి పోషిస్తే లక్షన్నర మంది నల్లగొండ బిడ్డలను మీరు జీవచ్చవాలు చేస్తే ఆ ఫ్లోరోసిస్ ను తరిమేసిన మొగాడు మనగాడు కేసీఆర్ ఇది దేశం మొత్తం చెప్తా ఉన్నది పార్లమెంటులో మోడీ స్వయంగా మేమంటే ఇష్టం లేదు మోడీకి కక్ష ఇష్టం వచ్చిన వచ్చి ఇష్టం వచ్చిన తిట్లు తిడతాడు కానీ ఆయనకు కూడా తప్పతలేదు పాపం మోడీకి కేసీఆర్ మొత్తానికి ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు అని చెప్పక తప్పని పరిస్థితి కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాదా ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే సూర్యాపేటలో సోదరుడు ఆనాడు జలసాధన సమితిని నడిపిన దుశ్చర్ల సత్యనారాయణ గారు కలిసిండు ఆయన చెప్తున్నాడు అన్నా నల్లగొండలందరికీ చెప్పండి ఈ ఫ్లోరోసిస్ అనే దాన్ని ఒక్కదాన్ని రూపుమాపినందుకు 12 సీట్లు ఖచ్చితంగా గులాబీ జెండను ఎగరాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవాలి మా ఆడబిడ్డలకు యాజ్జై ఆనాడు ఎట్లుండే ఈ రోజు ఎట్లుందే ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పు ఆగం కావద్దని చెప్పు అని చెప్పి దుశ్చర్ల సత్తన్న చెప్పిండు మీ అందరికీ తెలుసు మా తమ్ముడు అంశాల స్వామి ఆయన తీసుకపోయి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి టేబుల్ మీద వండుకోబెట్టినా బీజేపీడు కనికరించలే కాంగ్రెస్ వాడు కరుణ చూపలే కానీ మళ్ళీ కేసీఆర్ వచ్చినాకనే మిషన్ భగీరథ పెట్టినాకనే ఆ సమస్య పూర్తిగా శాశ్వతంగా పోయింది ఈరోజు మా తల్లులు ధైర్యంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డలు నల్లగొండలో పుట్టబోయే బిడ్డలు చందమామలు లెక్కుంటారు తప్ప ఇదివరకు లెక్క ఉండే పరిస్థితి లేదు అని బ్రహ్మాండంగా గర్వంగా చెప్పుకోవచ్చు